మార్నింగ్, వెల్కమ్ టు దిస్ వీక్ బిగినింగ్ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో. మార్కెట్స్ న్యూ ఆల్ టైమ్ హైని టచ్ చేయాల్సిన రోజు ఇది, టచ్ చేయనున్న రోజు. లాస్ట్ వీక్ ఇన్ఫాక్ట్ గ్లోబల్ మార్కెట్స్ కి చాలా అనుకూలంగా ట్రేడింగ్ జరిగింది. హ్యాంగ్సెంగ్ లాంటి మార్కెట్స్ 8% వరకు పెరిగాయి. అలాగే మిగిలిన ఏషియన్ ఇండిసెస్ అన్ని కూడా 4-5% పెరగడం గమనించాం. మన మార్కెట్స్ 4.5% లాభపడ్డాయి. సో ఈ వారం కూడా ఇదే ట్రెండ్ కొనసాగుతుందా మరి కాసేపట్లో తేలనుంది. ఇన్ఫాక్ట్ ఎనదర్ ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ డే ఇవాళ ట్రేడింగ్ సంబంధించి, మార్కెట్ సంబంధించి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐడిఎఫ్సి, అబాన్ ఆఫ్ షోర్ ఇటువంటి కార్పొరేట్స్ అన్ని కూడా ఇవాళ రిజల్ట్స్ ప్రకటించబోతున్నాయి. అలాగే పవర్ గ్రిడ్ ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ రేపు ప్రారంభం కాబోతుంది. 85-90 రూపీస్ ప్రైస్ బ్యాండ్ తో వస్తుంది ఇష్యూ. చాలా అట్రాక్టివ్ ఉంది, సబ్స్క్రిప్షన్ అనువుగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 15.5%, ఇది ఒక రెగ్యులేటెడ్ మార్కెట్ లో ఉన్న కంపెనీ ఇది. సో 15.5% ఫిక్స్డ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ, దీనికి ఎటువంటి భరోసా, ఎటువంటి ఢోకా లేదు. సో చాలా హామీ ఉన్న కంపెనీ ఇది. ఫండమెంటల్ గా స్ట్రాంగ్ గా కనిపిస్తున్న కంపెనీ. ప్రైస్ టు బుక్ వాల్యూ చూసుకుంటే 2.7 times ప్రైస్ టు బుక్ వాల్యూ అట్రాక్టివ్ గా కనిపిస్తుంది. అలాగే ఫార్వర్డ్ ఎర్నింగ్స్ చూసినా కూడా 2.2 ప్రైస్ టు బుక్ వాల్యూ కనిపిస్తుంది. సో రిటైల్ ఇన్వెస్టర్స్ కి ఎలాగో 5% డిస్కౌంట్ ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్ ప్రైస్ 102 రూపీస్ దగ్గర ఉంది. సో డిస్కౌంట్ లో ఇస్తున్నారు, రిటైల్ ఇన్వెస్టర్స్ కి మరింత డిస్కౌంట్ లభిస్తుంది. ఇవన్నీ కూడా ఇష్యూకి సంబంధించి పిఎస్యు డిస్ఇన్వెస్ట్మెంట్ లో ప్రభుత్వం నుంచి మారిన వైఖరికి ఇది నిదర్శనంగా చెప్పుకోవచ్చు. కోల్ ఇండియాలో కూడా మనం గమనించిన ఇన్వెస్టర్స్ కు లాభం మిగిల్చే విధంగా ప్రైసింగ్ నిర్ణయించారు. సిమిలర్లీ పవర్ గ్రిడ్ లో కూడా ఇదే తరహా ధోరణి కనిపిస్తోంది. సో డెఫినెట్ గా అప్లై చేయడానికి సిద్దంగా ఉండండి. మనం కోల్ ఇండియా ఇష్యూ టైంలో కూడా గమనించాం, ఇన్వెస్ట్ చేయడం మర్చిపోవద్దు అని పదే పదే గుర్తు చేశాం. సో 3 వారాల్లో 40% రిటర్న్ వచ్చింది ఇన్వెస్టర్స్ కు, అప్లై చేసిన వారికి, ధైర్యంగా అప్లై చేసిన వారికి. సో ఒక గేమ్ చేంజర్ గా కోల్ ఇండియా ఇష్యూ రూపాంతరం చెందింది. సో భయపడకుండా రాబోయే మెగా ఐపీఓలు కావచ్చు, లేదా ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్స్ కావచ్చు, ఇన్వెస్ట్ చేయండి. అలాగే సెకండరీ మార్కెట్స్ లో కూడా ఇన్వెస్ట్ చేయండి. గోల్డ్ అండ్ సిల్వర్ లో ఇన్వెస్ట్ చేయండి, కమోడిటీస్ లో ఇన్వెస్ట్ చేయండి, రియల్ ఎస్టేట్ అసెట్స్ లో ఇన్వెస్ట్ చేయండి. సో ఆల్ అసెట్ క్లాసెస్ ఆర్ ఇన్ ఫర్ ఎ బిగ్ బూమ్ ఇన్ ది కమింగ్ డేస్, ఇన్ ది కమింగ్ ఇయర్స్ ఇన్ ఫ్యాక్ట్. సో మార్కెట్ల పతనం కోసం ఎదురు చూడదు. డిక్లైన్స్ లో బై చేద్దాం, డిప్స్ లో బై చేద్దాం, ఈ తరహా ధోరణి విడిచిపెట్టండి. రిటైల్ ఇన్వెస్టర్స్ నిరంతరం ఇన్వెస్ట్ చేస్తూనే ఉండండి. ఇన్ఫాక్ట్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, ఈ పద్ధతిని అలవాటు చేసుకుని మీ దగ్గర డబ్బు ఉన్నప్పుడల్లా మంత్లీ లేదా వీక్లీ, ఈవెన్ ఫోర్త్ నైట్లీ ఇటువంటి ఇన్స్టాల్మెంట్స్ లో ఇన్వెస్ట్ చేసే అలవాటు పెంపొందించుకోండి, మార్కెట్స్ పై అవగాహన పెంపొందించుకోండి. సో 1.3 trillion జీడిపి మంది, దీన్ని నెక్స్ట్ 5 ఇయర్స్ లో ఎనదర్ 5-6 times గ్రోత్ రేట్ ఉంటుంది అనుకునే పరిస్థితుల్లో స్టాక్ మార్కెట్స్ చాలా చక్కటి ఇన్వెస్ట్మెంట్ అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ప్రస్తుతం ఒబామా, అమెరికన్ అధ్యక్షుడు ఒబామా, మన కంట్రీలో ఆయన వ్యవహరిస్తున్న శైలిని, తీరుని గమనిస్తేనే ఇండియాకున్న పొటెన్షియల్ ను మనం అర్థం చేసుకోవచ్చు. సో ఎవరు కూడా డిస్కరేజ్ కావద్దు. మార్కెట్స్ ఈ హైక్ వచ్చేసాయి, 21,000 వచ్చేసాయి, ఇక్కడ నుంచి ఇంకా పడిపోతాయి, బహుశా పడిపోయినప్పుడు మనం మార్కెట్ లో ఎంటర్ అవుదాం, ఇటువంటి ఆలోచనలు మాత్రం దయచేసి చేయొద్దు. అలాగే ప్రస్తుతానికి కన్స్యూమర్ డ్యూరబుల్స్ వంటి సెక్టర్స్ లో ర్యాలీ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే కొన్ని లాగర్స్ ఉన్నాయి, సిమెంట్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఇటువంటి స్టాక్స్ లో ఇప్పటిదాకా ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేయని స్టాక్స్ ఇవి. రాబోయే సంవత్సరాల్లో, రాబోయే నెలలో ఈ సెక్టర్స్ కూడా పార్టిసిపేట్ చేస్తాయి. సో ఈ సెక్టర్స్ లో మంచి వాల్యూ పిక్స్ ను ట్రై చేసి పట్టుకోండి, డెఫినెట్ గా చక్కటి రిటర్న్స్ పొందొచ్చు. సో మార్కెట్స్ పరిస్థితిపై మనతో ప్రస్తుతం మాట్లాడేందుకు శేషు సిద్ధంగా ఉన్నారు, అలాగే కుటుంబరావు గారు కూడా జాయిన్ కాబోతున్నారు. సో శేషు చెప్పండి, మార్కెట్స్ లో ఎటువంటి ట్రెండ్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఏవైనా నెగిటివ్ ట్రిగ్గర్స్ లేదా పాజిటివ్ ట్రిగ్గర్స్ ఈ టైంలో ఏం కనిపిస్తున్నాయి? ఇప్పుడున్న పరిస్థితులు అంటే నెగిటివ్ అనేది పెద్దగా ఏం లేదు. మనం లాస్ట్ వీక్ కూడా చూసాం, మన మార్కెట్ లో చాలా రోబస్ట్ గా పెరగడం చూసాం. తర్వాత సెంటిమెంట్, మనకి దీపావళి సెంటిమెంట్, దాంతోపాటు గ్లోబల్ మార్కెట్స్, తర్వాత క్వాంటిటేటివ్ ఈజింగ్ మీద అనుకున్న విధంగా క్వాంటిటేటివ్ ఈజింగ్ మీద ఒక డిసిషన్ రావడం, ఇవన్నీ కూడా ఏంటంటే లాస్ట్ వీక్ మార్కెట్స్ ఆల్మోస్ట్ అన్ని గ్లోబల్ మార్కెట్స్ కూడా చాలా బాగా పెరగడం జరిగింది. 8-7%, ఈవెన్ నాస్డాక్ డౌ జోన్స్ కూడా 3-4% పెరిగాయి. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మార్కెట్ కి మన ముందు పెద్ద నెగిటివ్ అంటే పెద్ద ఏం లేదు. ఎప్పుడైతే ఎఫ్ఎస్ ఫ్లో అనేది తగ్గిందంటే అప్పుడు కొంత మార్కెట్ కొంత విగ్గడానికి అవకాశం ఉంటుంది, అంతకుమించి పెద్ద నెగిటివ్స్ అంటూ ఏం లేదు. అయితే మార్కెట్స్ ఇక్కడ నుంచి ఏంటంటే ఈరోజు లాస్ట్ వీక్ బాగా పెరగడం చూసాము. 1-2 రోజులు మాత్రం మార్కెట్ కొంత పాజిటివ్ లో ఉండే అవకాశం కనపడుతుంది. అట్ ద సేమ్ టైం మార్కెట్ లో బయింగ్ అనేది, ఫ్రెష్ బయింగ్ అనేది ఉంటుంది. అయితే ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది కనపడే అవకాశం ఉంది, అంతకుమించి పెద్ద నెగిటివ్స్ అంటే ఏం లేవు.
కాబట్టి ఏంటంటే ఏమాత్రం మార్కెట్ లో ఇంటర్ డే డిప్ కానీ ఇట్లా ఒకటి రెండు రోజులు చిన్న కరెక్షన్ అనేది వచ్చినప్పుడు ఎవరి డిక్లైన్ లో బై చేసుకునే సజెస్ట్ చేస్తాను. మార్కెట్ నెక్స్ట్ ఈ వీక్ లో మాత్రం కొంత హైకి న్యూ హైక్ టచ్ చేయడానికి కూడా అవకాశం ఉంది. గ్లోబల్ మార్కెట్స్ ఇక్కడ నుంచి ఫర్దర్ గా మనకి మంచి పాజిటివ్ సంకేతాలు ఇచ్చాయంటే మాత్రం నెక్స్ట్ 2 to 3 డేస్ లో న్యూ హైస్ కూడా రావడానికి మార్కెట్ అవకాశం ఎక్కువ కనపడుతుంది. ఇంకోటి న్యూ హైస్ వచ్చి అక్కడ సస్టైన్ అయితే ఫర్దర్ ర్యాలీ ఉంటుంది, లేదంటే మాత్రం ఇక్కడ కొంత ఈ లెవెల్లో కొంత సప్లై కనపడి మళ్ళీ మార్కెట్ కొంత డౌన్ సైడ్ రావడానికి అవకాశం కనపడుతుంది. ఇక్కడ ఇక్కడ నుంచి కొంచెం స్టాక్స్ దేనికి ఎక్కువ ఛాన్స్ ఉంది మీరు రెండు చెప్తున్నారు, ఇది అంటే పెరిగే అవకాశం అంటే ఇక్కడ మార్కెట్ ఇక్కడ నుంచి చాలా వరకు మనకి లాస్ట్ ఒక కొన్ని రోజులుగా చూస్తే ఇక్కడ నుంచి మార్కెట్ పడ్డం చూసాం, ఈ లెవెల్ నుంచి వచ్చినప్పుడు పడ్డం చూసాం. కాబట్టి అంటే ఇది క్రూషియల్ లెవెల్ అన్నమాట. నెక్స్ట్ 1 to 2 రోజుల్లో ఒకవేళ నిఫ్టీ ఇదే లెవెల్ సస్టైన్ అయితే పెద్ద ప్యానిక్ లేకుండా ఒక 50 రూపాయలు పడినా కూడా పెద్ద నష్టం లేదు. నేను కూడా ఓవరాల్ కన్సాలిడేషన్ ఎక్కువ ఉంటుందండి. కన్సాలిడేషన్ ఎక్కువ ఉండి ఒక పాజిటివ్ గానీ పాజిటివ్ న్యూస్ ఏదైనా రావడం కానీ లేకపోతే గ్లోబల్ మార్కెట్ పాజిటివ్ ఉంటే మాత్రం నిఫ్టీ ఫర్దర్ హైస్ గా టచ్ అయ్యే అవకాశం ఉంది, లేదంటే మాత్రం కొంచెం కన్సాలిడేషన్ ఫెయిల్ ఉంటుంది. అంతకుమించి పెద్ద డౌన్ సైడ్ ఉండే అవకాశం లేదు. ఇంకోటి ఎస్బీఐ రిజల్ట్ కూడా ఉన్నాయి ఈ రోజు, అది లాస్ట్ వీక్ మనం గమనిస్తే లాస్ట్ 2 డేస్ లో 200 రూపీస్ దాకా ఎస్బీఐ పెరగడం జరిగింది. చాలా మంది ఇట్లా పెరిగింది కదా అని చాలా వరకు షార్ట్ సెల్ చేస్తుంటారు. లాస్ట్ క్వార్టర్ రిజల్ట్ అప్పుడు కూడా చూసాం స్టాక్ 150 రూపాయలు పెరిగింది కదా అని ఇంటర్డేలో చాలా మంది షార్ట్ సెల్ చేశారు. సో అటువంటి దాన్ని అవాయిడ్ చేయండి, మరీ ముఖ్యంగా ఎస్బీఐ కౌంటర్ లో మాత్రం షార్ట్ సెల్ మాత్రం అవాయిడ్ చేయండి. మీరు షార్ట్ సెల్ చేయాలంటే వేరే కౌంటర్స్ ఉన్నాయి కానీ ఎస్బీఐ మాత్రం అవాయిడ్ చేయమని సజెస్ట్ చేస్తాను. ఓకే అండి. సో కుటుంబారు ఎటువంటి ఈవెంట్స్ ఇకపై మార్కెట్ డ్రైవ్ చేయబోతున్నాయి, ఎందుకంటే బిగ్ ఈవెంట్స్ అని అనుకున్నవన్నీ అయిపోయాయి. Q2E అయిపోయింది, Q2E అయిపోయింది, అలాగే ఒబామా విజిట్ ఇవాళతో కంప్లీట్ కాబోతుంది, కోల్ ఇండియా లిస్టింగ్ అయిపోయింది, ముహూర్త ట్రేడింగ్ కూడా అయిపోయింది. ఇక్కడ నుంచి గ్రౌండ్ రియాలిటీ అనేది ఇంపార్టెంట్ ప్లే అండి. ఎందుకంటే లైక్ కీ డేటా ఏదైతే ఐఐపీ నెంబర్స్ ఇప్పుడు ఈ వీక్ వస్తాయి అన్నమాట మళ్ళా. కాబట్టి లాస్ట్ టైం ఎట్లయితే డిసప్పాయింట్మెంట్ వచ్చిందో ఐఐపీలో కనుక సపోజ్ డిసప్పాయింట్మెంట్ వచ్చింది అనుకోండి, డెఫినెట్లీ మార్కెట్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. కాబట్టి ఇక్కడ నుంచి ఈ మైక్రో ఎకనామిక్ డేటా ఒకటి కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయమంటాను. అండ్ పోస్ట్ క్వాంటిటేటివ్ ఈజింగ్ 2 ఏదైతే అయిందో యూఎస్ లో, దాంతో కరెన్సీ వాలటిలిటీ బాగా పెరుగుతుందని అనుకుంటున్నాం. కాబట్టి ప్రిఫరబ్లీ అవాయిడ్ స్టాక్స్ విచ్ కెన్ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్ అనమాట బై కరెన్సీ వాలటిలిటీ అని చెప్పేసి కూడా ఉంటాను. బట్ ఆల్ ఇన్ ఆల్ మార్కెట్ లో ఉన్న మొమెంటమ్ యాస్ ఆఫ్ నో చూస్తూ ఉంటే మాత్రం మన దగ్గర ఇట్ కెన్ ఈజీలీ ప్రొపెల్ ద నిఫ్టీ టు 6550 అని చెప్పేసి అని అనుకుంటున్నాను. ఎందుకంటే 6350-6400 మధ్యలో ఏదైతే కాస్త రెసిస్టెన్స్ జోన్ అని అనుకుంటున్నామో దాన్ని కనుక అధిగమించాం క్లోజింగ్ బేసిస్ ఈవెన్ 6360 పైన ఉంటే కూడా నేను అనుకుంటాను 6450-6500 ఇస్ డెఫినెట్లీ ఆన్ కార్డ్స్ ఇన్ నవంబర్ ఇట్ సెల్ఫ్ అనమాట. హ్యూజ్ పొజిషన్స్ షార్ట్స్ బిల్డప్ అయిపోయి ఉన్నాయి. ఆల్రెడీ మనం అబ్జర్వ్ చేసాం అక్టోబర్ టు నవంబర్ రోల్ ఓవర్ అయ్యేటప్పుడు 70 పాయింట్ ప్రీమియం లో లాంగ్ ఉండింది అనమాట అప్పుడు నిఫ్టీ ఫ్యూచర్స్, దట్ హాస్ కమ్ డౌన్ టు 30. బట్ స్టిల్ ఏంటంటే షార్ట్స్ కవర్ కావట్లేదు. వన్స్ న్యూ హై క్రాస్ అవటమే షార్ట్ కవరింగ్ అనేది ఒకటి ప్యానిక్ లో వచ్చేసి డెఫినెట్లీ అనుకోవటం 150 పాయింట్స్ నిఫ్టీని ప్రొపెల్ చేస్తుంది పైకి అని చెప్పేసి అని అనుకుంటున్నాను. స్టే ఇన్వెస్టెడ్, యూజ్ షార్ప్ కరెక్షన్స్, ఇండివిజువల్ స్టాక్స్ పైన ఫోకస్ చేయమంటాను. ఎందుకంటే ఇక రిజల్ట్ సీజన్ అయిపోయింది, న్యూస్ డ్రివెన్ యాక్టివిటీనే నడుస్తుంది. కాబట్టి స్టే ఇన్వెస్టెడ్ అండ్ స్టిక్ టు స్టాక్స్ విచ్ యూ నో బెస్ట్ అంటాను. అలాగే కమాడిటీ ప్రైసెస్ కూడా పెరగడం గమనిస్తున్నాం మనం, లైక్ ఆల్ ది కమాడిటీస్ ఇన్ఫాక్ట్ అగ్రి కమాడిటీస్ కావచ్చు, మెటల్స్ కావచ్చు, అలాగే క్రూడ్ ప్రైసెస్ $87 తిరిగి వచ్చింది. ఇవన్నీ కంపేర్డ్ ఎర్నింగ్స్ పై రాబోయే రోజుల్లో ఎటువంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంటుంది? డెఫినెట్లీ ఉంటుంది. ఇన్పుట్ కాస్ట్ పెరుగుతున్నాయి, ఆల్రెడీ ఆ కన్సర్న్స్ నెలకొంటున్నాయి అనమాట. చాలా వరకు మిషనరీ మ్యానుఫ్యాక్చరర్స్ వీళ్ళందరూ కూడా అంటున్నారు యావరేజ్ రియలైజేషన్ ఆఫ్ మెటల్ పర్చేస్ ప్రైజెస్ చూస్తూ ఉంటే కనుక ఇట్ ఈస్ హయ్యర్ ఆన్ కంపేర్ టు ఈవెన్ Q1 and Q2 కూడా అనమాట ఈ Q3 లో. కాబట్టి ఈ మార్జిన్స్ ని ఎంతవరకు కంట్రోల్ చేసుకోగలిగారు, ఏ కంపెనీస్ ఎఫిషియెంట్ గా పనిచేసినాయి అనేది కూడా ఈ Q3 లో తెలుస్తుంది. అండ్ ఇంకొకటి, ఇందాక నేను అన్నట్టు కరెన్సీ ఇన్వర్స్ కోరిలేషన్ ఆఫ్ డాలర్ విత్ కమాడిటీస్ ఉంటుందన్నమాట. ఎప్పుడైతే డాలర్ ఇండెక్స్ వీకెన్ అవుతుందో డెఫినెట్లీ మీకు క్రూడ్ ప్రైజెస్ కరెంట్ లెవెల్ నుంచి కూడా పెరిగితే కనుక ఇంకా కన్సర్న్ కూడా అవ్వచ్చు మనకి. ఎందుకంటే మన ఫారెక్స్ రిజర్వ్స్ ఏదైతే కనుక ఇప్పుడు అనుకుంటున్నాం హ్యూజ్ FI ఇన్ఫ్లూస్ తోటి, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఫర్ షార్ట్ టర్మ్ అనమాట. హాట్ మనీ ఎక్కువ కనిపిస్తుంది, హెడ్జ్ ఫండ్ మనీ, ఎందుకంటే షార్ట్ టర్మ్ రిటర్న్స్ ఎమర్జింగ్ మార్కెట్స్ లో ఎక్కువ ఉన్నాయని వస్తున్నాయి. కాబట్టి ఈ డెఫినెట్లీ కమాడిటీ ప్రైజెస్ మీరు అన్నట్టు ఈవెన్ న్యాచురల్ ఎవెంట్స్ వల్ల అగ్రి ప్రైజెస్ కూడా తగ్గట్లా, ఫుడ్ ఇన్ఫ్లేషన్ 1 వీక్ తగ్గిన మళ్ళా లాస్ట్ వీక్ స్పైక్ అయిపోయింది అనమాట. వీకెండ్ కి వచ్చిన ఫుడ్ ఇన్ఫ్లేషన్ డేటా చూస్తూ ఉంటాయి. కాబట్టి డెఫినెట్లీ ఇట్ ఈస్ అ కన్సర్న్ విచ్ హ్యాస్ టు బి అబ్జర్వ్ వెరీ కేర్ఫుల్లీ అని చెప్పేసి అని అంటానండి Q3. ఓకే అండి. సో ఒబామా విజిట్ ఇవాళతో కంప్లీట్ కాబోతుంది, ఇండియన్ విజిట్, ఇదంతా కూడా మార్కెట్ మీద కొన్ని ప్రభావం చూపించే అంశంగా దీన్ని చెప్పుకోవచ్చు. లాస్ట్ వీక్ మనం గమనించాం కోల్ ఇండియా లిస్టింగ్ ఎలా గేమ్ చేంజర్ గా మారిందో, సిమిలర్లీ ఒబామా విజిట్ కూడా మరో గేమ్ చేంజర్ కానుంది. ఇవన్నీ ఈ అంశాలన్నింటినీ
కూలంక్షణంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం.